హలో అండి, అందరికీ హాయ్, వెల్కమ్ టు కృపారాణి వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు నిజంగా అంటే వంట చేయబోతున్నాం. ఈరోజు అయితే పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ చేయాలని అడిగారనమాట. అందుకని నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి, అలాగే ఆమ్లెట్ చేయడానికి పిల్లలకు సహాయపడుతున్నాను. పిల్లలు ఎప్పుడు ఒకే విధంగా ఆడుకోకుండా ఇలా వంటలు చేయాలని అడిగినప్పుడు నేను వాళ్ళకు సపోర్ట్గా ఉండి దగ్గరుండి చేయిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఆడుకున్నప్పుడు ఏమవుతుందంటే చేతులు కాల్చుకోవడం, మంట పెట్టడం రాక అంత ఇబ్బంది పడతారు. అలా అనేసి నేను వాళ్ళకు పక్కన ఉండి అన్నీ చూపిస్తూ చేయిస్తున్నాను అనమాట. ఇలా చేయడం ద్వారా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా వంట చేయాలి, తినాలి, వాళ్ళ చేతులతో వండింది చేయాలని ప్రతి చిన్నపిల్లలు కోరుకుంటారు. ఈ విధంగా మేము కూడా చిన్నగా ఉన్నప్పుడైతే ఆడుకునే వాళ్ళము. ఒకరొకరు ఇంట్లో నుంచి ఒకరు ఉప్పు, ఒకరు కారం అంటూ, ఒకరు నూనె, ఒకరు బియ్యం అని మేము వంతుల ప్రకారంగా తెచ్చుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట. అలాగే ఈ పిల్లలు కూడా చేస్తుంటే నేను ఈ పిల్లలకు సపోర్ట్గా ఉండి చేయిస్తున్నాను. ఈ పిల్లలైతే ఒకరొకరు అయితే తల స్వయంగా వండాలని వాళ్ళు ఆశపడినందుకు వాళ్ళతో నేను చేపిస్తున్నాను. వీళ్ళైతే బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆ యొక్క గుడ్డునంతటిని కలుపుకొని ఆ చిన్న పెన్నం మీద పెట్టేసి వీళ్ళు కాల్చుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళైతే. మనం ఎప్పుడైనా కానీ మన పిల్లలకి ఈ విధంగా సపోర్ట్ చేస్తే పిల్లలు ఎలాంటి దెబ్బలు తలగించుకోకుండా అయితే వాళ్ళు వండుతారనమాట. అలా అనేసి నేను ఎంకరేజ్ చేస్తున్నాను పిల్లల్ని. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క చిన్నపిల్లలు వాళ్ళ చేతులతో స్వయంగా వంట చేయాలని అనుకుంటారు కదా, అందుకనేసి ఇలా వీడియో తీసి నేను పెడుతున్నాను. వీళ్ళైతే ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇలా వేయడానికి నేర్చుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ మంట పెట్టడము ఇవన్నీ నేను వారికి సహాయం చేశానన్నమాట. చూడండి, చిన్న చిన్న పాత్రలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న పెన్నం, చిన్న చిన్న మన ఇంట్లో ఉండే వస్తువుల్లాగానే ఇవి ఉండడం, ఇవన్నీ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే కొబ్బరి టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ చిప్పల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే వీళ్ళకు అన్నీ సేమ్ ఇంట్లో ఉండే పాత్రల్లాగానే వచ్చేసాయన్నమాట. మీలో ఎంతమంది ఇలా చిన్న ఉన్నప్పుడు కొబ్బరి గిన్నెల్లో వంట చేశారో కామెంట్లో తెలియచేయండి. ఇంకా మేమైతే పారాషూట్ ఆయిల్ ఒక డబ్బాలో వస్తుందన్నమాట, ఇనుప డబ్బా, దాంట్లో కూడా వండేవాళ్ళం మేము. అవన్నీ నాకు ఇప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ బాగా గుర్తుకొచ్చాయన్నమాట. ఈ చిన్నపిల్లలు ఆడుకునే విధానాన్ని చూస్తుంటే ఇంకా వీళ్ళైతే ఇలా బ్రెడ్ ఆమ్లెట్తోనే సరిపెట్టుకోకుండా ఆ మిగిలిన గుడ్డును కూడా వేయించుకోవాలని చెప్పారన్నమాట. అయితే నేను దానికి కూడా ఒప్పుకున్నాను. ఇంకా వీళ్ళు ఇంకా ఒక గుడ్డు తెచ్చి ఆమ్లెట్ చేసుకొని తినాలని అడిగారు. సరే అని నేను చెప్పాను. వాళ్ళు తెచ్చుకొని ఆ విధంగా గుడ్డు ఆమ్లెట్ అన్నీ చేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. అయితే వంట ఎంత వండామన్నది ముఖ్యం కాదు, వాళ్ళ చేతులతో వాళ్ళు వండారా లేదా అనేదే వాళ్ళ సంతోషంగా ఉండడం కోసం వాళ్ళకి నేను సహాయం చేశాను. చాలా కొద్ది కొద్దిగా వండినా కానీ వీళ్ళైతే అందరూ షేర్ చేసుకొని తిని టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది టేస్టు. ఆ చిన్న చిన్న చేతులతో వాళ్ళు వండుకొని తింటుంటే అసలు చాలా బాగుంది చూడడానికి. ప్రతి పిల్లలు ఏ విధంగా ఆడుకోవాలని చూస్తారు. వీళ్ళు దీన్ని కూడా ఒక ఆట అని అంటారు, వంట చేసి ఆట ఆడుకుందామా అని వీళ్ళు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను వీళ్ళకి, చేతులు అనేది నీట్గా కడగాలి, వంట సామాన్లన్నీ నీట్గా కడుక్కొని చేయాలని చెప్పినప్పుడు వీళ్ళు అదే విధంగా వీళ్ళ చేతులను కడుక్కొని వంట సామాన్లన్నీ నీట్గా పెట్టుకొని వంటనైతే చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళు తింటారు కాబట్టి అవి నీట్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు హ్యాండ్ వాష్ అయితే చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళైతే అసలు ఇక్కడ వంట చేస్తుంటే ఎంతమంది పిల్లలు అయితే వచ్చి చూస్తున్నారో చూడండి ఈ వీడియోలో.
పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎర్రమట్టినైతే జల్లెడ పట్టి బాగా దాన్ని మన గోధుమ పిండి లాగా పిసికి దాన్ని మేము వంట సామాన్లు అయితే చేసేవాళ్ళనమాట. అలా ఎంతమంది అయితే చేశారో మీరు కామెంట్లో తెలియచేయండి. నేనైతే చాలా బాగా చేసేదాన్ని. మా పిల్లలు కూడా అలా చేయమని అడిగినప్పుడు నేను ఒకసారి చేశాను. ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో పెడతాను. ఈ విధంగా పిల్లలకి మనము వాళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. అలా అందుకనేసి నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండి వంట సామాన్లు చేయడం కానీ ఇలా వంటలు వండడం కానీ అప్పుడప్పుడు గేమ్స్ ఆడిపించడం కానీ ఇవన్నీ చేసేదాన్ని అన్నమాట పిల్లలతో. ఇప్పుడైతే ఈ పిల్లలు ఈ వీడియో తీస్తుంటే కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి, పక్కన చాలామంది పిల్లలు అయితే వచ్చి చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినడానికి కూడా వాళ్ళు వచ్చారన్నమాట. అందరైతే కూర్చొని హ్యాపీగా తిన్నారు. వాళ్ళు చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు. ఇంకా ఈ పిల్లలైతే ఇలా వంటలు ఆడుకోవడమే కాదు, అందరు కలిసి గ్యాదర్ అయ్యి వీళ్ళు డ్రాయింగ్ కూడా వేస్తారన్నమాట. అంటే వాళ్ళకు వచ్చినట్టుగానే వాళ్ళు వేస్తారు. బాగా వచ్చిన వాళ్ళు చాలా బాగా వేస్తారు, రాని వాళ్ళు అయితే నేర్చుకుంటున్నారు. వీళ్ళు అంతా అన్ని ఆటల కోసమే సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆడుకుంటారన్నమాట. ఒకసారేమో డ్రాయింగ్, ఒకసారేమో వంట, ఒకసారేమో ఆట, ఒకసారేమో హోంవర్క్ సంబంధించినటివి అవన్నీ డిస్కస్ చేసుకుంటారు వీళ్ళు. ఇంకా ఈరోజైతే ఈ వంటతో మేము ఈ వీడియోలోకి వచ్చామన్నమాట. ఈ పిల్లలైతే ఇంకా ఇప్పుడు వంట అయితే చేసేసారు. అందరూ కూర్చొని కొద్ది కొద్దిగా తీసుకొని అయితే టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించిందో చూస్తున్నారు కదా వాళ్ళ ఫేస్లో మీరే. వాళ్ళు ఎలా చెప్తున్నారో చాలా బాగున్నాయనేసి చెప్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కృపారాణి బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.